మౌంట్బాటన్ ప్రణాళిక ప్రకారం లండన్ పార్లమెంటులో భారత స్వాతంత్ర చట్టం 1947 రూపొందించబడింది. ఈ భారత స్వాతంత్ర చట్టం 1947 ప్రకారం మౌంట్బాటన్ ప్రణాళిక అమల్లోకి వచ్చింది. అంటే దీని ప్రకారం బ్రిటిష్ ఇండియాకు స్వాతంత్రం వచ్చింది. ఆ బ్రిటిష్ ఇండియా ఒకటి పాకిస్తాన్, రెండు బ్రిటిష్ సారీ రెండు ఇండియన్ యూనియన్ అనే రెండు దేశాలుగా విడిపోయింది. కాబట్టి ముస్లిం లీగ్ పార్టీ సంతోషించింది. ఇక కాంగ్రెస్ పార్టీ తనకిష్టం లేకపోయినా ఇంతకు మించిన ప్రత్యామ్నాయం కనిపించట్లేదు కాబట్టి అందుకు అంగీకరించింది. ఇక స్వదేశీ సంస్థానాల విషయానికి వస్తే స్వదేశీ సంస్థానాల్లో కొన్ని సంస్థానాలేమో స్వచ్ఛందంగా భారతదేశంలోనో లేక పాకిస్తాన్లోనో విలీనం అవడానికి అంగీకరిస్తే, కొన్ని సంస్థానాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు పాకిస్తాన్లో కానీ ఇటు భారతదేశంలో కానీ విలీనానికి అంగీకరించలేదు. అలా అంగీకరించని స్వదేశీ సంస్థానాల్లో ఒకటి మన హైదరాబాద్ సంస్థానం. అంగీకరించని స్వదేశీ సంస్థానాలలో ఒకటి మన హైదరాబాద్ సంస్థానం. అంటే ఆనాటి నిజాం నవాబు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ సందర్భంగా కూడా ఒక ఫర్మానా జారీ చేశాడని చెప్పుకున్నాం. ఆ ఫర్మానా 1947 జూన్ 12 తేదీ నాడు జారీ చేశాడు. ఆ ఫర్మానా ప్రకారం ఏమని ప్రకటించుకున్నాడు, నేను స్వతంత్ర రాజును, నా రాజ్యం స్వతంత్ర రాజ్యం లేక స్వతంత్ర దేశం, నేను పాకిస్తాన్లో కానీ ఇండియన్ యూనియన్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తే లేదు, నేను ఇలాగే స్వేచ్ఛగా ఉంటాను అంటూ అతను ప్రకటించాడు. ఇక దీంతో ఇక్కడున్నటువంటి ప్రజల్లో నిరుత్సాహం కలిగింది. ఇక్కడున్నటువంటి ప్రజల్లో చాలామంది ఏమనుకుంటున్నారు, మనకు కూడా స్వాతంత్రం వస్తుంది, మనం కూడా నిజాం పాలన నుండి విముక్తి చెందుతాము, మనం కూడా భారతదేశంలో విలీనం అవుతామేమో అనేటువంటి ఒక చిన్న ఆశ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉండేది. కానీ ఆ ఆశ జూన్ 12 నాటి నిజాం ఫర్మానాతో అడియాసలుగా మారిపోయింది. ఈ విధంగా వాళ్ళలో నిరుత్సాహం వచ్చేసింది. కానీ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని స్వదేశీ సంస్థానాల్లో మాత్రం ఆనాటి అక్కడి ప్రజలు ఈ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయాలి అనే డిమాండ్తోటి ఒక ఉద్యమాన్ని సైతం చేపట్టారు. ఆ ఉద్యమాన్నే జాయిన్ ఇండియా ఉద్యమం లేక సంలీన ఉద్యమం అని పేర్కొంటారు. జాయిన్ ఇండియా ఉద్యమం లేక సంలీన ఉద్యమం అని పేర్కొంటారు. రైట్, ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ టాపిక్ వచ్చేసే ఇందులో భాగంగా 4వ హెడ్డింగ్ అయినటువంటి జాయిన్ ఇండియా ఉద్యమం లేక సంలీన ఉద్యమం. జాయిన్ ఇండియా ఉద్యమం జాయిన్ ఇండియా మూమెంట్ ఇక దీన్నే తెలుగులో సంలీన ఉద్యమంగా పేర్కొంటారు. సంలీన ఉద్యమం. సో ఈ ఉద్యమం 1947-1948 మధ్యలో జరిగింది. జాయిన్ ఇండియా ఉద్యమం లేక తెలుగులో సంలీన ఉద్యమం 1947-1948 మధ్యలో జరిగింది. మరి అసలు జాయిన్ ఇండియా ఉద్యమం అంటే అర్థం ఏంటి, దీని యొక్క ఉద్దేశం ఏంటి? నిజానికి ఈ పదాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దాని అర్థం దాని ఉద్దేశం ఇందులోనే మనకు దొరుకుతుంది. జాయిన్ ఇండియా అంటే ఇండియాలో జాయిన్ కావాలి లేక ఇండియాలో విలీనం కావాలి. మరి ఏమి విలీనం కావాలి, స్వదేశీ సంస్థానాలు విలీనం కావాలి. కొంతమంది స్వచ్ఛందంగా అటు పాకిస్తాన్లోనో ఇటు ఇండియన్ యూనియన్లోనో చేరిపోవడానికి అంగీకరించారు. కానీ మరికొంతమంది లేక నిజానికి చాలామంది అటు పాకిస్తాన్లో కానీ ఇటు భారతదేశంలో కానీ లేక ఇండియన్ యూనియన్లో కానీ కలవడానికి అంగీకరించలేదు. వాళ్ళు స్వతంత్రంగా ఉండడానికి నిర్ణయించుకున్నారు. అలాంటి వారిలో ఇక్కడ మనం ఎవరి గురించి చెప్పుకోవాలి, మన నిజాం నవాబు గురించి చెప్పుకోవాలి, మన హైదరాబాద్ సంస్థానం గురించి చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం ఎందులో కలవదు, హైదరాబాద్ సంస్థానం లాంటి మరికొన్ని సంస్థానాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి, అవి కూడా ఎందులో కలవం అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాటిని హైదరాబాద్ సారీ వాటిని ఇండియన్ యూనియన్లో కలపాలి.
వాటన్నింటినీ ఇండియన్ యూనియన్లో కలపాలి. ఆ కలపడానికి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమమే మొదలైంది, ఓ ప్రజా ఉద్యమమే మొదలైంది. ఆ ప్రజా ఉద్యమమే జాయిన్ ఇండియా మూమెంటు లేక సమ్లీన ఉద్యమం. నిజానికి అయితే జాయిన్ ఇండియా ఉద్యమం ఇది కేవలం మన హైదరాబాద్ సంస్థానంలో మాత్రమే జరిగిన ఉద్యమం కాదు. ఎక్కడెక్కడైతే స్వదేశీ సంస్థానాలు ఉన్నాయో, ఏ స్వదేశీ సంస్థానమైతే ఇండియన్ యూనియన్లో కలవడానికి ఇష్టపడడం లేదో ఆయా సంస్థానాలలో ఈ ఉద్యమం జరిగింది. సో కాబట్టి దీన్ని మనం ఒక జాతీయ స్థాయి ఉద్యమంగా భావించాలి. అందులో భాగంగా మన హైదరాబాద్ సంస్థానంలో కూడా జరిగింది. అంటే మన హైదరాబాద్ సంస్థాన నేపథ్యంలో జాయిన్ ఇండియా ఉద్యమం గురించి చెప్పుకోవాలి. నిజానికైతే ఇది జాతీయ స్థాయిలో జరిగిన దేశవ్యాప్త ఉద్యమం. జాతీయ స్థాయిలో ఈ ఉద్యమ నాయకుడు జయప్రకాష్ నారాయణ, జాతీయ స్థాయిలో జాయిన్ ఇండియా ఉద్యమానికి నాయకుడు జయప్రకాష్ నారాయణ. సో ఈ జయప్రకాష్ నారాయణ కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ. జయప్రకాష్ నారాయణ జాయిన్ ఇండియా ఉద్యమానికి జాతీయ నాయకుడు. ఇతని పేరు ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అతని మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఏమని అడుగుతాడు? జాయిన్ ఇండియా ఉద్యమానికి జాతీయ స్థాయి నాయకుడు ఎవరు అని అడుగుతాడు. జాయిన్ ఇండియా ఉద్యమానికి జాతీయ స్థాయి నాయకుడు ఎవరు అంటే జయప్రకాష్ నారాయణ. మరి ఇందాక చెప్పుకున్నాం ఈ ఉద్యమం మన హైదరాబాద్ సంస్థానంలో కూడా జరిగిందని చెప్పుకున్నాం. జాతీయ స్థాయిలో ఈ ఉద్యమం జరిగింది, అందులో భాగంగా మన హైదరాబాద్ సంస్థానంలో జరిగింది. ఇక్కడ మనకు జాతీయ స్థాయిలో జరిగిన జాయిన్ ఇండియా ఉద్యమం కన్నా మన హైదరాబాద్ స్థాయిలో జరిగినటువంటి, మన నిజాం సంస్థానంలో జరిగినటువంటి జాయిన్ ఇండియా ఉద్యమానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు గుర్తుపెట్టుకోవడం అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది ఒక జాతీయ స్థాయి ఉద్యమం. ఈ ఉద్యమానికి జాతీయ స్థాయి నాయకుడు జయప్రకాష్ నారాయణ్. ఈ జాతీయ స్థాయి ఉద్యమంలో భాగంగా మన హైదరాబాద్ సంస్థానంలో కూడా జాయిన్ ఇండియా ఉద్యమం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. మరి మన దగ్గర జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ఎవరు నడిపించారు? ఇగో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఈ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ఎవరు నడిపించారు? మరి మన దగ్గర లేక మన హైదరాబాద్ సంస్థానంలో అసలు జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ఎవరు నడిపించారు? ఇగో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే విధంగా ప్రశ్న అడుగుతాడు, అసలు హైదరాబాద్ సంస్థానంలో జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నడిపింది ఎవరు, జాయిన్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అని అడుగుతారు. నిజానికి ఇక్కడ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ఓ సంస్థ నడిపించింది. ఓ సంస్థ ఆధ్వర్యంలో జాయిన్ ఇండియా ఉద్యమం నడిచింది. ఆ సంస్థ పేరు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. సో దీన్నే షార్ట్కట్లో HSC అని పేర్కొంటారు. జాయిన్ ఇండియా ఉద్యమాన్ని హైదరాబాద్ సంస్థానంలో నడిపినటువంటి సంస్థ HSC, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో కాంగ్రెస్ అనేటువంటి పదం ఉంది. కాంగ్రెస్ అనే పదం ఉంది కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్కు ఇది ఒక అనుబంధ సంస్థ అని అభ్యర్థులు భావించే ప్రమాదం ఉంది. కానీ నిజానికి ఇది భారత జాతీయ కాంగ్రెస్కు అనుబంధ సంస్థ కాదు, తర్వాతి కాలంలో అనుబంధంగా మారిపోయింది. కానీ మొదట మాత్రం ఇది అనుబంధ సంస్థగా ఆవిర్భవించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కాంగ్రెస్ అనుబంధ సంస్థ కాదు, అంటే ఐఎన్సీ అనుబంధ సంస్థ కాదు, ఐఎన్సీ యొక్క శాఖ కాదు ఇది. తర్వాతి కాలంలో ఐఎన్సీకి అనుబంధంగా మారిపోయింది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కు ఉన్నటువంటి గొప్పతనం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత స్వాతంత్రాన్ని సంపాదించడంలో భారత జాతీయ కాంగ్రెస్ ఎలాంటి పాత్ర పోషించిందో, నిజాం సంస్థానంలో నిజాం అధికారం నుండి విముక్తి చెందడంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అంతటి పాత్ర పోషించినటువంటి ఇక్కడి సంస్థ మన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సంస్థ. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క ప్రాధాన్యతను మనం ఏ విధంగా గుర్తించాలి? భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత స్వాతంత్రోద్యమాన్ని నడపడంలో, భారత స్వాతంత్రాన్ని సాధించడంలో ఐఎన్సి ఎంతటి పాత్ర పోషించిందో ఇక్కడ మన నిజాం సంస్థానంలో నిజాం నుండి విముక్తి చెందడానికి లేక నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాటాలు జరపడంలో అంతటి పాత్ర పోషించినటువంటి సంస్థ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థ. ఇది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కు ఉన్నటువంటి ప్రాధాన్యత. అంటే భారతదేశంలోని ఐఎన్సీ తోటి పోల్చదగినటువంటి సంస్థ మన దగ్గరి హెచ్ఎస్సి అనేటువంటి సంస్థ. ఈ సంస్థ 1938 జనవరి 29 తేదీనాడు ఆవిర్భవించింది. 1938 జనవరి 29 తేదీనాడు ఆవిర్భవించింది. సో ఈ డేట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరం కూడా ఇంపార్టెంట్. 1938 జనవరి 29 తేదీనాడు ఈ సంస్థ ఆవిర్భవించింది, ఈ సంస్థ స్థాపించబడింది. మరి ఈ సంస్థ స్థాపకుడు ఎవరు? సో ఈ సంస్థ స్థాపకుడు వచ్చేసి స్వామి రామానంద తీర్థ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతడు మనకి ఇటీవలి కాలంలో తెలంగాణలో జరిగినటువంటి ఒక 2 ఎగ్జామ్లలో స్వామి రామానంద తీర్థ నేపథ్యం మీద 2 ప్రశ్నలు వచ్చాయి. సో కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతాడు. ఓకే, ఆ ప్రశ్నలు ఏమొచ్చాయి అనేది మళ్ళీ చెప్పుకుందాం. మనం మొత్తానికి ఇప్పటి వరకు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇక్కడి ఎంట్రన్స్ పరీక్షలలో 2 ప్రశ్నలు అడిగాడు ఇతని గురించి. సో కాబట్టి ఇతనికి సంబంధించిన ఏ చిన్న పాయింట్ కూడా మీరు వదిలిపెట్టకండి. అది ఏ చిన్న పాయింట్ అయినా ఖచ్చితంగా నోట్ చేసుకోండి, దాన్ని గుర్తుపెట్టుకోండి. అంత ఇంపార్టెంట్ స్వామి రామానంద తీర్థ, రైట్? స్వామి రామానంద తీర్థ దేన్ని స్థాపించాడు? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను స్థాపించాడు. మరి ఎవరి రామానంద తీర్థ? ఇతని యొక్క నేపథ్యం ఏంటి? నిజానికి ఇతడు గుల్బర్గాలో జన్మించిన మరాఠీ కుటుంబీకుడు. గుల్బర్గా అంటే కర్ణాటక. నిజాం సంస్థానంలో గుల్బర్గా ఒక భాగమే. గుల్బర్గాలో జన్మించిన మరాఠీ కుటుంబీకుడు స్వామి రామానంద తీర్థ. ఇతని అసలు పేరు వెంకట్రావు కడికేకర్. ఇతని అసలు పేరు వెంకట్రావు కడికేకర్. సో ఇది ఇంతకుముందు అడిగినటువంటి బిట్. ఇది ప్రీవియస్ బిట్. ఇతని అసలు పేరు ఏంటి అని అడిగాడు స్వామి రామానంద తీర్థ. అసలు పేరేంటి అని గతంలో అడిగినటువంటి ఒక ప్రశ్న. మరో ప్రశ్న మనకు విశాలాంధ్ర ఉద్యమ సందర్భంలో వస్తుంది. విశాలాంధ్ర ఉద్యమ సందర్భంలో ఇతడు ఒక వ్యాఖ్యానం చేశాడు. ఆ వ్యాఖ్యానం ఏంటంటే రాజరికపు గోడలను కూల్చేయండి, రాజరికపు గోడలను బద్దలు కొట్టండి అని ఇతడు వ్యాఖ్యానించాడు. రాజరికపు గోడలను బద్దలు కొట్టండి అంటూ వ్యాఖ్యానించాడు. అంటే అర్థం ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని విడదీయండి, విభజించండి, విశాలాంధ్రను ఏర్పాటు చేయండి, అందులో ఉన్న తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంతో కలపండి అనే అర్థం వచ్చేలా రాజరికపు ఆనవాళ్లను బద్దలు కొట్టండి అంటూ వ్యాఖ్యానించాడు. దీని గురించి మళ్ళీ మనం విశాలాంధ్ర ఉద్యమం అనే టాపిక్ చెప్పుకునే సందర్భంలో మరోసారి ఇతని గురించి ప్రస్తావించుకుందాం. ఇందాక చెప్పాను ఇతనికి సంబంధించి 2 ప్రశ్నలు అడిగాడని చెప్పాను. ఒక ప్రశ్న ఏమో ఇతను అసలు పేరేంటి అని అడిగాడు. రెండవది ఏమో ఇతడు చేసినటువంటి ఒక వాక్యాన్ని, ఇతడు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మీద ప్రశ్న అడిగాడు. ఆ స్టేట్మెంట్ మనం మళ్ళీ విశాలాంధ్ర ఉద్యమ నేపథ్యంలో చెప్పుకుందాం, రైట్? సో స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థకు ఒక 2 బిరుదులు ఉన్నాయి. ఇతనికి ఒక 2 బిరుదులు ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్ ప్రకాశం, రెండవది రైతు బాంధవుడు. హైదరాబాద్ ప్రకాశం, రెండవది రైతు బాంధవుడు. ఇందులో మొదటి బిరుదు అయినటువంటి హైదరాబాద్ ప్రకాశంను నిజానికి ఇతనికి ఇచ్చినటువంటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి. ఈ బిరుదును ఇతనికి ఇచ్చినటువంటి వాడు నీలం సంజీవరెడ్డి. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఇతని బిరుదు, ఆ బిరుదు ఇచ్చినటువంటి వ్యక్తి.
ఇక ఇతడు ఒక గ్రంథం కూడా రాశాడు మన నిజాం సంస్థాన నేపథ్యంలోనే నిజాం సంస్థానంలోని పరిస్థితులను వివరిస్తూ ఇతడు ఒక గ్రంథం రాశాడు. గ్రంథం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ గ్రంథం పేరు